హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, రాబోయేటువంటి అప్డేట్స్, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి మన ఫ్రెండ్స్ పడుతున్నటువంటి ఆవేదనలు, వాళ్ళు కలెక్ట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గనక మన ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్లో వెంటనే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక నాది ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది అయితే మన ఛానల్ని డొనేట్ చేస్తున్నారు, చాలా మంచి హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా చాలామంది నన్నైతే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అన్న, మేము ఫోన్పే చేస్తామంటున్నారు, బట్ నాకు అది కాదు కావాల్సింది. యూట్యూబ్లో మన ఛానల్ గ్రోత్ కావాలంటే జస్ట్ ఓన్లీ యూ నీడ్ టు సెండ్ ఓన్లీ థ్యాంక్స్ అనేటువంటి బటన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి సఫిషియంట్ అమౌంట్ మీకు ప్రేమపూర్వకంగా ఎంత ఇవ్వాలనుకుంటే అంత అయితే మీరు డొనేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం చేసే ఉద్యమ ప్రయాణానికి జిల్లాల వారీగా ఇన్ఛార్జీ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఫ్రెండ్స్ కలెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, నాకు ఇది నిన్న రాత్రి 11:22 ఫార్వర్డ్ చేశారు. సో నేను అప్పటికే లేట్ అయింది కాబట్టి కొద్దిగా జర్నీలో ఉండి అలసిపోయి పడుకున్నాను. సో మీకు ఆల్మోస్ట్ కొంతమందికి అయితే మన గ్రూప్లో ఉన్న 257 మెంబర్స్కి అండ్ కొంతమందికి అయితే తెలుసు, బట్ టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకి అండ్ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలియదు. అయితే ఇంకో వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏమంటుందంటే, ఈరోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి అండ్ హెచ్ఆర్ఎస్ ఆఫీస్కి అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకైతే వెళ్ళాలని నిన్న నైట్ కూడా నేను రమేష్ బ్రదర్తో అయితే డిస్కస్ చేశాను. సో ఇది కూడా మీరు ఒకసారి ఫార్వర్డ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక నెక్స్ట్ నిన్న యాక్చువల్గా మీకు ఒకటి చూపించాలి. ఇక అలాగే రేపు మనకు 7వ తారీఖు కేటీఆర్ సార్ని కలవాలని అయితే ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈరోజు నైట్లోపు పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్, మన యాస్పిరెంట్స్ కొంతమంది కోదండరామ్ సార్కి అయితే వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వీడియో ఆడియో క్లిప్ ఒకసారి చూడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్, నేను వరంగల్ నుంచి కేయూ స్టూడెంట్ అని మాట్లాడుతున్నా సార్. సార్ ఫ్రీ ఉన్నారా సార్? మాట్లాడొచ్చా సార్? ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. ఇదే సార్, ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంకొక 2 సంవత్సరాలు పెంచాలని స్ట్రైక్ చేస్తా ఉన్నాం కదా సార్, నెల్లూరు నుంచి. దాని గురించి అని చాలా మంది సార్, కృష్ణ సార్ ని కలిసినాం, ఇక్కడ వినయ్ భాస్కర్ కలిసిన, ఎవరు పట్టించుకున్నా కూడా సరే చెప్తామంటున్నారు. దాని మీద ఎవరు రెస్పాన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు సార్. గ్లాడ్ అనేది నోటిఫికేషన్ కి కూడా అప్లికేషన్ నేను స్టార్ట్ అయ్యింది సార్ 2వ తారీఖు. అయితే అంత ఈజీగా వినరు ఒక్కటి సార్, మీ ప్రయత్నం అయితే సీరియస్ గా చేద్దాం. ఉస్మానియా పిల్లలు దాంట్లో విషయంలో నేను చేస్తా అని చెప్పిన విభాగం వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు సార్. అయితే ఇంకోటి ఇప్పుడు 4 సంవత్సరాలు 2018 నుంచి నోటిఫికేషన్ లేదు సార్, ఈ 4 సంవత్సరాల మధ్యలో మా ఏజ్ అనేది మేము కోల్పోయినాం సార్. ఇప్పుడు 30 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది సార్, నాకు 30 సంవత్సరాలు 6 నెలలు ఉన్నాయి సార్. అంటే గవర్నమెంట్ అనేది 4 సంవత్సరాల మధ్యలో సంవత్సరం కింద నోటిఫికేషన్ ఇచ్చినా నాకు ఏజ్ ఉండేది, నేను జాబ్ కొట్టుకునేటోని కదా సార్. వాస్తవం ఇవన్నీ కాదండి, 61 ఏళ్ళు పనిచేయడం లేదండి. అవును సార్, మీ వాయిస్ తప్పకుండా దీని మీద కొంచెం వేయండి సార్, దండం పెడతా తప్పకుండా ఇవ్వాలి సార్. ఇస్తా సార్. మంచి సార్, అందరు కలుద్దాం అనుకుంటున్నా సార్. మరి మీరు ఫ్రీ ఉన్నారట, తారనాక సైడ్ వచ్చాయన కూడా నల్గొండలో తిరుగుతున్నా సార్. ఇక్కడ ఎవరంటే కలవ మంది నేను యాత్రలో ఉన్నా సార్. ఆ యాత్రలో ఉన్నా కూడా తప్పకుండా ఇక్కడైనా ఒక్క కాలం ప్రెస్ మీట్ ఉన్నా జరిగిన సందర్భంలో దీని గురించి కొంచెం మాట్లాడండి సార్ దయచేసి. సార్ మంచి సార్. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఎవరైనా మన కోదండరామ్ సార్ వారికి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వినతి పత్రం ఇవ్వచ్చు మీరు. ఎందుకంటే సార్ కూడా మనకు అంటే పాజిటివ్ రెస్పాన్స్లోనే ఉన్నారు. బట్ మేబీ చూద్దాం నెక్స్ట్. రేపు అయితే తెలుసు కదా ఫ్రెండ్స్, ఇక కేటీఆర్ సార్ని అయితే ఖచ్చితంగా కలవడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఈరోజు ఈవినింగ్ లోపు మేము డిస్కస్ చేసి పెట్టేస్తాం.